Hi friends, welcome to Sriharsha Cooking Channel. నేను మీ సరిత. సమ్మర్ స్పెషల్ గా కారం పొడిని ఎక్కువ కాలం పాటు పురుగు పట్టకుండా కలర్ చేంజ్ అవ్వకుండా నిల్వ ఉండాలంటే మరి ఏ డబ్బాలలో నిల్వ చేయాలి? ఎండు మిరపకాయలను ఎలా తెచ్చుకోవాలి? వాటి నుంచి ఎలా కారం పొడిని ప్రిపేర్ చేసుకోవాలి? అనేది ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూపిస్తున్నాను. కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. చాలామంది సమ్మర్లోనే ఎక్కువ మోతాదులో ఎండుమిరపకాయలను తీసుకొని సంవత్సరం వరకు సరిపడా కారం పొడిని ప్రిపేర్ చేసుకొని నిల్వ చేసుకుంటారు. అయితే ఇలా నిల్వ చేసుకునే పద్ధతిలోనే కొంతమంది చిన్న చిన్న తప్పుల వల్ల ఆ కారం పొడి కొన్ని రోజుల తర్వాత పురుగు పట్టడం కానీ కలర్ కూడా కొద్ది కొద్దిగా చేంజ్ అవుతుంది. మరి అలాంటి సమస్యలు ఏమీ రాకుండా ఉండాలంటే నేను చెప్పబోయే టిప్స్ ఫాలో అయ్యి కారం పొడిని కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే సంవత్సరం కాదండి 2 సంవత్సరాల వరకు పురుగు పట్టకుండా కలర్ చేంజ్ అవ్వకుండా అదే రుచితో ఉంటుంది. అలా ఉండాలి అంటే ముఖ్యంగా మనము సమ్మర్లో ఎక్కువ మోతాదులో మిరపకాయలు తెచ్చుకున్నప్పుడు మిర్చి మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ మంచి రకం సెలెక్ట్ చేసుకోవాలి. మంచి రకం ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైనా మనం ఎండుమిరపకాయలు తెచ్చుకున్నప్పుడు ఆ ఎండుమిరపకాయల కలర్ అనేది డార్క్ రెడ్ కలర్లో ఉండకుండా కొంచెం మెరూన్ కలర్లో ఉన్న మిరపకాయలను, అది కూడా ముడతలు ఎక్కువగా లేకుండా స్మూత్గా కొంచెం షైనింగ్గా ఉన్న మిర్చిని సెలెక్ట్ చేసుకోవాలి. మిర్చి మార్కెట్లో తెలిసిన వారు ఉంటే 341 రకం మిర్చిని అడగండి. ఈ 341 రకం మిర్చి అనేది హై క్వాలిటీ, కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది, ఘాటు తక్కువగా రుచి ఎక్కువగా ఉంటుంది. ఈ 341 రకము. ఈ 341 రకం అనేది గుంటూరు మిర్చిలో వరంగల్ మిర్చిలో ఫేమస్ ఇది. మరి మీకు ఈ రకం దొరికితే మాత్రం తప్పకుండా ఈ రకాన్ని తెచ్చుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మనకు కావలసిన మంచి మిర్చిని సెలెక్ట్ చేసుకొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇలా ప్రతి ఒక్క మిర్చి నుంచి తొడిమెను తీసేసేయాలి. చాలామంది ఇక్కడ ఒక పొరపాటు ఏం చేస్తారంటే ఎండుమిరపకాయలు తెచ్చుకున్న తర్వాత ఎండలో ఆరబెట్టిన తర్వాత మిరపకాయల పైన ఉన్న తొడిమెను తీస్తారు. అలా చేస్తే ఏమవుతుందంటే ఈ మిర్చి అనేది ఎండలో ఎండబెట్టడం వల్ల కుమ్టు అనేది ఎక్కువగా వస్తుంది. మనం తీయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. తీసినంతసేపు మనకు దగ్గు తుమ్ము దమ్ములు అలాంటివి రావడం జరుగుతుంది. అలాంటి సమస్యలు రావద్దు అంటే మార్కెట్ నుంచి తెచ్చుకున్న మిర్చిని వెంటనే మనము ఎండలో ఆరబెట్టక ముందే ఈ విధంగా ప్రతి ఒక్క మిర్చి నుంచి తొడిమెలన్నీ తీసేయాలి. కొంతమంది తొడిమెలతో ఉన్న మిర్చిల్ని కారంగా పట్టించుకుంటారు. అలా పట్టించుకున్న కారం అనేది కొన్ని రోజుల తర్వాత తెల్లగా అవుతుంది. ఆ మిర్చి కారం అనేది కూడా రుచి ఎక్కువగా ఉండదు. కాబట్టి కంపల్సరిగా కొంచెం కష్టమైనా సరే అనుకొని ఇలా ప్రతి ఒక్క మిర్చి నుంచి తొడిమెను తీసిన తర్వాతనే ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇది మెయిన్ టిప్ అండి. ఈ టిప్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే కారం పొడి అనేది ఎక్కువ కాలము పురుగు పట్టకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. చాలామంది పని ఎక్కువగా కష్టపడకుండా ఉండాలంటే మిర్చిని తెచ్చుకోగానే ఒకరోజు ఎండలో ఎండబెట్టేసుకొని గిర్నికి పట్టిస్తారు. అలా చేసిన కారం పొడికి ఇలా చేసిన కారం పొడికి మీకు డిఫరెన్స్ అనేది ఫాలో అయితేనే తెలుస్తుంది. కాబట్టి మనం తెచ్చుకున్న ఎండుమిరపకాయల నుంచి ఈ విధంగా కంప్లీట్గా తొడిమెలన్నీ తీసేసిన తర్వాత వీటిని ఒక 2 days పాటు ఎండలో చక్కగా ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబోసిన తర్వాత కూడా మధ్య మధ్యలో వెళ్ళి మనం ఎండుమిరపకాయలను పైకి కిందికి దొర్లించడం వలన కింద ఉన్న మిరపకాయలు కూడా చక్కగా ఎండలో ఆరిపోతాయి. చూసారు కదండి, ఇలా బంగ్లా పైన కానీ మీకు ఓపెన్ ఏరియాలో కానీ ఇలా కింద ఒక పాలిథిన్ కవర్ కానీ సంచిని కానీ క్లాత్ని కానీ వేసి తొడిమెలు తీసిన ఎండుమిరపకాయలను ఇలా 2 రోజుల పాటు 2 days పాటు చక్కగా ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత ఇంట్లోకి తెచ్చుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాతనే గిర్నీకి పట్టించుకోవాలి. గిర్నీకి పట్టించుకున్న తర్వాత ఎండు కారం పొడి అనేది ఇలా ఉంటుంది. అయితే కారం పొడిని అంటే ఎండుమిరపకాయలను గిర్నీలో పట్టించేటప్పుడు ఉప్పు మాత్రం కలపకండి. కొంతమంది ఉప్పు కలుపుతారు. ఉప్పు కలిపిన కారం పొడి కొన్ని రోజుల తర్వాత కలర్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఉప్పు ఏమి కలపకుండా డైరెక్ట్ ఎండుమిరపకాయలు ఇంట్లోకి తెచ్చుకొని అవి కంప్లీట్గా చల్లారిన తర్వాతనే గిర్నీకి తీసుకెళ్ళి కారం పొడి పట్టే గిన్నెలోనే ఎండుమిరపకాయలను పట్టించుకుంటే ఇలా సన్నగా మంచి కలర్లో వస్తుంది. ఫైనల్గా కారం పొడిని అయితే ప్రిపేర్ చేసుకున్నాము. మరి కారం పొడి ప్రిపేర్ చేసుకోవడం ఫస్ట్ ప్రాసెస్ అయితే, ఈ పట్టించిన కారం పొడిని స్టోర్ చేసుకోవడం అనేది నెక్స్ట్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ కనుక కరెక్ట్గా ఫాలో అయితే మీకు కారం పొడి అనేది కరెక్ట్గా ఉంటుంది. మరి ఇలా పట్టించిన గిన్నె నుంచి తెచ్చిన కారం పొడి వెంటనే డబ్బాలో స్టోర్ చేయకుండా ఒక హాఫ్ డే పాటు అంటే ఒక కనీసం ఒక 2-4 hours అన్న ఈ కారం పొడిని ఒక క్లాత్ పైన కానీ సంచి పైన కానీ వేసి అంటే కొంచెం దూరంగా స్ప్రెడ్ చేసి ఒక 3-4 అవర్స్ పాటు కంప్లీట్‌గా చల్లారే వరకు ఆరబెట్టుకోవాలి. కారం పొడి గిన్నె నుంచి తెచ్చిన తర్వాత చాలా వేడిగా ఉంటుంది. వేడిగా ఉన్న కారం పొడిని డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఆ కారం పొడి ఫ్రెష్‌గా ఉండదు, కలర్ చేంజ్ అవుతుంది. కాబట్టి కంప్లీట్‌గా ఒక 2-3 అవర్స్ అయినా చల్లారిన తర్వాతనే అప్పుడు ఆ కారం పొడిని స్టోర్ చేసుకోండి. మరి స్టోర్ చేసుకోవడం ఏ డబ్బాలో ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు చూడండి. మనము ఎక్కువ మోతాదులో 1 yearకి సరిపడా కారం పొడిని ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. స్టార్టింగ్ ఒక 2-3 మంత్స్ వాడే కారం పొడిని ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకున్నా పర్వాలేదు, కానీ 1 year పాటు స్టోర్ చేసుకునే కారం పొడి మాత్రం కంపల్సరిగా స్టీల్ బాక్స్లో కానీ లేదా పచ్చళ్ళు పెట్టుకునే మడతమాలు ఉంటాయి చూడండి, వాటిలో కానీ స్టోర్ చేసుకోవాలి. ఒకవేళ మన దగ్గర పచ్చళ్ళు పెట్టుకునే మడతమాలు లేకపోతే 1 year కాదండి, 2 years పాటు కూడా కారం పొడి రెడ్గా మంచిగా ఉండాలంటే ఇలా ప్లాస్టిక్ కవర్లో వేసి ఆ కారం పొడిని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 2 years పాటు కూడా రుచి మారకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా నిల్వ ఉంటుంది. ఇక్కడ చెప్పిన పాయింట్స్ గుర్తు తెచ్చుకోండి. స్టార్టింగ్ మనము కూరల్లో వాడుకోవడానికి ఒక 2-3 మంత్స్ వాడుకోవడానికి ప్లాస్టిక్ డబ్బాలో పోసుకున్నా పర్వాలేదు. తర్వాత 3-4 మంత్స్ తర్వాత కానీ 1 year పాటు కారం పొడి ఫ్రెష్గా నిల్వ ఉండాలంటే ఇలా పెద్ద సైజులో ఉన్న స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకోండి. కారం పొడి 1 year కాదు 2 years కూడా మనకు ఎక్కువగా ఉంది స్టోర్ చేసుకోవాలి అంటే ఇలా ప్లాస్టిక్ కవర్లో వేసి టైట్గా ముడి వేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 2 years పాటు కారం పొడి పురుగు పట్టకుండా కలర్ చేంజ్ అవ్వకుండా అదే రుచితో ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. కొంతమంది కారం పొడి ప్రిపరేషన్కు మిరపకాయలు తెచ్చుకున్నప్పుడు అందులో కొన్ని సన్న మిరపకాయలు కొన్ని దొడ్డు మిరపకాయలను కలిపి గిన్నె పట్టించుకుంటారు. అలా అస్సలు చేయకండి. సన్న మిరపకాయలు కలపడం వల్ల కారం ఎక్కువగా ఉండి ఎక్కువ రోజులు వస్తుందని అనుకుంటారు, కానీ సన్న మిరపకాయలు ఘాటు ఎక్కువగా ఉంటుంది కానీ రుచి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మిరపకాయలు తెచ్చుకున్నప్పుడు కొంచెం దొడ్డుగా ఉన్న మిరపకాయలు ఒకే రకానికి చెందిన మిరపకాయలను తెచ్చుకొని పట్టించుకోండి. ఆ కారం పొడి ఎక్కువగా రుచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చెప్పిన ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇది యూస్ఫుల్ వీడియో అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. ప్రతి సంవత్సరం నేను ఈ టిప్స్ను ఫాలో అయ్యి కారం పొడిని ప్రిపేర్ చేసుకొని మంచి రిజల్ట్ ఉంది కాబట్టి నా సబ్స్క్రైబర్స్ కూడా ఈ విషయాలు తెలియచేయాలని ఈ వీడియోను మీకోసం షేర్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.